ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో అయితే చాలా బాగుంటుంది నేను మధ్యలో మధ్యలో సాంగ్ మ్యూట్లో పెట్టా ఒకవేళ కాపీరేట్ క్లైమ్ వస్తే నేను మొత్తం మ్యూట్లో పెట్టేస్తా చిరుత మూవీ నుంచి చాలా సూపర్ సాంగ్ ఉంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి ఇష్టంలో పెట్టాను ఓకే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇందులో సేక్ ఎఫెక్ట్ కాకుండా ఓన్లీ కీ యానిమేషన్ పెట్టి చేశాను చాలా బాగా వచ్చింది మీకు నచ్చుతుంది నేను హోప్తో చేశాను కాబట్టి లైక్ అయితే చేయండి కష్టం కూడా చాలా అయింది ఈ వీడియోకి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారు లైక్ అయితే మర్చిపోవద్దు ఓకే ఎండ్ దొరికి అయితే చూడడానికే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా ఫస్ట్ మీరు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రెండు విషయాలు కంపల్సరీ చేయండి అందులో ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి ఫాంట్ యాడ్ చేయకపోతే ఇందులో ఫాంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు మిస్సింగ్ ఫాంట్ అనేది చాలా చోట్ల వస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఫస్టే ఫాంట్ యాడ్ చేసుకోవడం ఓకే ఫాంట్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో ఒక్క మినిట్లో చెప్పేస్తాను కింద ప్లస్ కానీ ఏదైనా మీకు నచ్చిన రేషియో కింద మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ ఇక్కడ మనకు టెక్స్ట్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత పైన మనకు రోబోట్ రెగ్యులర్ ఉంటుంది అందులోకి వెళ్ళి వ్యూ వాళ్ళకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో త్రీ లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ మనకు ఇంపోర్ట్ ఫోన్స్ అని కింద ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్లో మళ్ళీ త్రీ లైన్స్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ మోడల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు మనకు ఫోల్డర్స్ అనేది అన్నీ కనిపిస్తుంది అందులో మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫోన్ ఫోల్డర్ కాబట్టి డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది అది చూసుకోండి ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా వేరే ఫోల్డర్లో పెట్టాను ఫోన్స్ కొన్ని ఫోన్స్ ఓకే అందులో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ అయితే ఇలాగైతే సెలెక్ట్ చేసి పైన సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంప ఫేవరేట్ అండ్ ఇంపార్టెంట్ అనేది రెండు అయితే టిక్ మార్క్ పెట్టుకోండి ఓకే పెట్టిన తర్వాత బ్యాక్ వచ్చేయండి ఓకే ఇంతే ఉంటుంది ఓకే ఫాంట్ యాడ్ చేసుకోవడం ఇలా ఓకే కొంచెం ఫాస్ట్గా చెప్పేశాను అర్థం చేసుకోండి అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి కొత్త వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను పాత వాళ్ళకి ఎవరి డీటెయిల్స్ ఓకే ఇప్పుడు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్కి ఇచ్చే ముందు కూడా ఇంకో విషయం చెప్పాలి మీకు టూ విషయం చెప్పాను కాబట్టి ఇంకో ఉంది కింద ప్లస్ సెకండ్ మళ్ళీ ఇక్కడ మనకు ఫోర్ టు ఫైవ్ రేషియో క్రియేట్ ప్రాజెక్ట్ మళ్ళీ కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మనకు మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో ఎవరిదైనా కావచ్చు మీకు నచ్చిన వాళ్ళది వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసి కొంచెం సైజ్ అయితే ఇలాగైతే పెంచుకోండి ఫేస్ అనేది కొంచెం సెంటర్లో ఉండే ఇలాగైతే పెట్టుకోండి ఈ వీడియోకి మనకు మ్యాక్సిమం అయితే ఒక నాలుగు ఫొటోస్ అయితే యూస్ అవుతుంది కాబట్టి సారీ త్రీ ఫొటోసే ఓకే ఆ త్రీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసి పైన సేర్ ఐకాన్ ఫీమాస్ పిఎంజీలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి ఓకే ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఆ ఫోటో అనేది మనకు సేవ్ అయితే జరుగుతుంది కాబట్టి సేవ్ చేసుకోండి ఇలాగైతే త్రీ ఫొటోస్ కట్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి ఓకేనా త్రీ ఫొటోస్ చాలు దానికంటే ఎక్కువ అయితే ఏం లేదు ఓకేనా త్రీ ఫొటోస్ అయితే మాక్సిమం కట్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఓకే ఇప్పుడు మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం సారీ కట్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వద్దాం ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను సేకేపెట్ కూడా ఇచ్చాను మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఇందులోనే ఎడిటింగ్ ఉంటుంది బీట్ మార్క్లో కొంచెం సేకేపెట్ కూడా వర్క్ అయితే ఉంది కాబట్టి దాని గురించి కూడా చెప్తాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం ఓకే ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఇది అయితే ఫుల్ స్క్రీన్లో ఉంది నేను ఇన్స్టాగ్రామ్ రేషియోస్ తీసుకోలేదు ఇందులో ఎందుకంటే కీ యానిమేషన్లో చాలా ప్రాబ్లం వస్తుందని ఇన్స్టాగ్రామ్ రేషియో తీసుకోలేదు మొబైల్ ఫుల్ స్క్రీన్ తీసుకున్నా ఓకే ఇప్పుడు ఇక్కడ మనకు ఇలాగైతే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇందులో ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోవడం ఓకే ఇక్కడ మనకు రీప్లేస్ పెట్టే ముందు బ్యాక్గ్రౌండ్గా కూడా ఫొటోస్ యాడ్ చేసుకోవాలి మనం ఓకే ఓకే దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రీప్లేస్ పెట్టుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ టూ ఫొటోస్ కనిపిస్తుంది అందులో ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అని లోకి వెళ్ళి మీరు ఏదైతే ఫోటో కట్ చేశారో ఆ ఫోటో ఇక్కడ యాడ్ చేసుకోండి మళ్ళీ అదే ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి ఓకే ఓకే ఇప్పుడు రెండుకి యానిమేషన్ అయితే అవుతుంది మళ్ళీ కొంచెం జరిపి మధ్యలో లిరిక్స్ ఉంటుంది మళ్ళీ ఇక త్రీ ఫొటోస్ ఉంటుంది త్రీ ఫొటోస్ని సేమ్ ఫోటో త్రీ టైం రీప్లేస్ పెట్టుకోండి ఒకటే ఫోటోని త్రీ టైం ఓకేనా ఓకే ఇప్పుడు మళ్ళీ కొంచెం స్కోల్ చేద్దాం ఇప్పుడు లాస్ట్లో ఇంకా ఇక్కడ మనకు మళ్ళీ త్రీ ఫొటోస్ ఉంటుంది మళ్ళీ త్రీ ఫొటోస్కి కూడా ఒకటే ఫోటో రీప్లేస్ పెట్టండి ఓకేనా మూడు సార్లు ఒకటే ఫోటోని రీప్లేస్ అయితే పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు మనకు అయిపోయింది ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్గా యాడ్ చేయాలి స్టార్టింగ్ ఫోటో దగ్గర వద్దాం ఓకే ఇంద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఆ ఫోటో కూడా మీరు ఇంతకుముందు కీ యానిమేషన్లో అయితే రీప్లేస్ పెట్టారో అదే ఫోటో సెలెక్ట్ చేసి జూమ్ చేద్దాం ఈ ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు జరిపి లాంగ్ చేసి కిందికి తీసుకొద్దాం ఆ ఫోటో కిందికి ఓకే తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి యాడ్ ఎఫెక్ట్లో కలిగి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన వర్క్ ఏంటంటే మీరు ఇక్కడ మనకు బ్లర్లోకి వెళ్ళి కోషన్ బ్లర్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది దాన్ని యాడ్ చేసుకోండి ఓకే యాడ్ చేశారు కదా వన్ ఫిఫ్టీ ఉంటుంది హండ్రెడ్ చేసుకోండి మళ్ళీ ఇఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడపక్కి వెళ్ళి మళ్ళీ సర్చ్ బార్లో పైన ఓకే ఎక్స్పోజర్ గామా యాడ్ చేసుకోండి ఓకే ఎక్స్పోజర్ గామా యాడ్ చేసిన తర్వాత గామా సెలెక్ట్ చేసి ఓకే గామాని ఫోర్ ఫిఫ్టీ చేసుకోండి మళ్ళీ ఇఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడపక్క మళ్ళీ సర్చ్ బార్లో విగ్నెట్ అని సర్చ్ చేయండి ఇక్కడ చూడండి విగ్నెట్ యాడ్ చేసుకోండి ఓపెన్ చేసుకోండి విగ్నెట్ కింద మనకు లాస్ట్లో పంచ్ అవుట్ ఉంటుంది దాన్ని ఆన్ చేసి ఇప్పుడు మనం ఫెదర్ ఉంది కదా ఫెదర్ని మొత్తం పెంచుకోండి ఓకే ఇప్పుడు సైజ్ ఆప్షన్ ఉంటుంది సైజ్ అనేది తక్కువ చేసుకోండి ఓకే తక్కువ చేశారు కదా ఒప్పో సీడ్ కూడా కొంచెం తక్కువ చేసుకోండి మీకు ఇంకోటి ఏంటంటే మీకు ఒకటి రాంగ్ చెప్పాను ఎక్స్పోజర్ గామ్ అనేది ఫోర్ ఫిఫ్టీ చేసుకోమని చెప్పాను కొంచెం ఎక్కువ పెట్టుకోండి లుక్ పాడైపోతుంది సెవెన్ హండ్రెడ్ పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది దీనికి ఇంకోటి డైరెక్షన్ బ్లర్ కూడా యాడ్ చేయాలి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం పైన డైరెక్షన్ బ్లర్ ఉంటుంది లేకపోతే బ్లర్లోకి వెళ్ళి పైన డైరెక్షన్ బ్లర్ ఉంటుంది దాన్ని యాడ్ చేసుకోండి ఓకే దీన్ని ఓపెన్ చేసుకున్నాం స్ట్రెంత్ అయితే స్టార్టింగ్లో ఒక కీ ఫేమ్ కొంచెం జరిపి ఇంకో ఈఫేమ్ ఇప్పుడు స్ట్రెంత్ ఫిఫ్టీన్ ఉంటుంది జీరో చేసుకోండి ఓకే చేసిన తర్వాత దీన్నే మనం కాపీ చేసుకుందాం వచ్చేసింది మళ్ళీ ఇంకో ఫోటో దగ్గర వచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దాం పైన వచ్చి బ్యాక్గ్రౌండ్లో మనం ఇంతకుముందు ఏదైతే కీ ఫేమ్ యాడ్ చేసిన ఫోటో ఉందో ఆ ఫోటోని ఇక్కడ రీప్లేస్ పెట్టి లాంగ్ చేసి ఆ కీ కీ కిందికి తీసుకురండి మ్యాచింగ్ అవుతుంది అంతే ఓకేనా ఇక్కడ చూడండి వచ్చేసింది ఓకే అయితే చేసుకోవాలి ఇప్పుడు మనకు మెయిన్ మ్యాటర్లోకి వస్తే బ్యాక్ వద్దాం సేకెఫెట్ ఇచ్చాను ఏం ఏముండదు పార్టికల్ ఉంటుంది టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది ఓకే పార్టికల్ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ మనకు టెక్స్ట్ యానిమేషన్ సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లే బీట్ మనకు ఓపెన్ స్టార్టింగ్ టెక్స్ట్ సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ ఓకే పేస్ట్ చేసి మీరు కొంచెం దగ్గర తీసుకోండి ఇలా ఓకే వచ్చేసింది దీన్నే డూప్లికేట్ చేద్దాం డూప్లికేట్ చేసిన తర్వాత కింద దాన్ని సెలెక్ట్ చేసి కింద మనకు రైస్ ఎఫెక్ట్ ఉంటుంది దాన్ని రిమూవ్ చేసి ఇప్పుడు జూమ్ చేద్దాం దీన్ని ఎక్కువ జూమ్ చేద్దాం ఓకే ఎఫెక్ట్ ఆప్షన్ ఒక యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు గోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి గోషన్ బ్లర్ని ఓపెన్ చేసి వన్ ఫిఫ్టీ ఉంటుంది ఎక్కువ పెట్టుకోండి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది చూసారు కదా ఓకే ఇప్పుడు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఫస్ట్ ప్రతి ఒక్క ఫోటోకి పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్ అనేది పేస్ట్ ఇలాగైతే చేసుకోండి దాని తర్వాత మీకు ఉపయోగపడుతుంది మధ్యలో మధ్యలో చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం ఓపికతోటి చేసుకోండి ఇప్పుడు కింద మనకు బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసామో దాన్ని మళ్ళీ కాపీ చేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసి కింద దాన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ కింద దాన్ని డూప్లికేట్ చేసి పేస్ట్ స్టైల్ ఇలా ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే చాలా మంచిది లేకపోతే ఇంకోసారి వీడియో చూడండి ఇంకోటి డిస్క్రిప్షన్లో మీకు సేప్ కేపెట్లో పార్టికల్ కూడా ఇచ్చాను ఆ సేఫ్ని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసి పైన సేవ్ లెక్క ఉంటుంది బెస్ట్ అండ్ మంచి క్వాలిటీ సేవ్ చేసుకోండి జై హింద్